హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ మల్లిక రాఘవేందర్. యాక్చువల్గా ఈ వీడియో ఒక గొప్ప వ్యక్తి గురించి చేయాల్సి వస్తుందండి. యాక్చువల్ నిన్ననే చేయాల్సింది ఈ వీడియో, కానీ నాకు టైం దొరక్క నాకు జిమ్ వర్క్ అవుతుంది కదా, సో బిజీ అయిపోయి నేను చేయలేకపోయానండి. ఆ వ్యక్తి ఎవరంటే యూట్యూబ్ స్టార్. యూట్యూబ్లో ఆయనంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. నేను లాస్ట్ ఇయర్ యూట్యూబ్లో అడుగుపెట్టినప్పుడు నేను ఫస్ట్ ఆయన సపోర్ట్ ద్వారానే నేను యూట్యూబ్ గురించి తెలుసుకున్నానండి. అతను ఎవరో కాదు, సాయి కృష్ణ అండి. ఆయన అన్నీ కూడా యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ చేస్తుంటారు. అన్నీ ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. అతను దాదాపు ఒక 4-5 ఇయర్స్ నుంచి యూట్యూబ్లోనే ఉన్నారంట. సో నాకు మాత్రం లాస్ట్ ఇయర్ నుంచే తెలుసు, ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది లాస్ట్ ఇయరే కాబట్టి నాకు అతను తెలుసు. అది అతను ఎలా తెలుసు అని అంటే, నేను యూట్యూబ్లో అడుగుపెట్టిన తర్వాత అసలు నాకు యూట్యూబ్ గురించి నాకేం తెలియదండి. అసలు యూట్యూబ్ అంటే మహాసముద్రం అన్నమాట. సో చాలా కన్ఫ్యూజన్స్ ఉండే. మామూలుగా టిక్టాక్లో మామూలుగా ఈ వీడియోస్ అవి చేయడం చాలా ఈజీ. మనము అది మ్యూజిక్ యాడ్ చేయడము, అవి టిక్టాక్ అనేది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా చాలా యాప్స్ వచ్చాయి, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేయగలుగుతారు. బట్ యూట్యూబ్ అనేది చాలా ఒక మనము ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఎలా అయితే ఎగ్జామ్కి వెళ్తామో, ఎగ్జామ్ ఎలా రాస్తామో అంత టఫ్గా ఉంటుందన్నమాట యూట్యూబ్ అంటే. చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేసామంటే దానికి సంబంధించిన ఎడిటింగ్ ఏదైతే ఉంటుందో దాని గురించి నేను సాయి కృష్ణ గారి ద్వారానే తెలుసుకున్నాను, అతని వీడియోస్ చూసి. అంతేకాకుండా అతను నాకు పరిచయం కూడా ఉన్నారన్నమాట. అది ఎలా పరిచయం అంటే, నేను యూట్యూబ్లో స్టార్టింగ్లో వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు అసలు దీని గురించి ఏం తెలియక నేను యూట్యూబ్లో అన్నీ సెర్చ్ చేస్తుంటే నాకు సాయి కృష్ణ గురించి తెలిసిందనమాట. అంటే నాకేం కంటెంట్ ఏం కావాలనేది నేను సెర్చ్ బార్లో ఇట్లా కొడితే నాకు సాయి కృష్ణ గారి వీడియోస్ వచ్చాయన్నమాట. అప్పుడు నేను చూశాను, చాలా క్లియర్గా చాలా అర్థమయ్యే విధంగా ఉన్నాయి అతని వీడియోస్. సో అలా తెలుసుకొని అతని ఛానల్లో మెంబర్షిప్ కూడా తీసుకోవాల్సి వచ్చిందండి. ఎందుకంటే నేను మెంబర్షిప్ తీసుకున్న తర్వాత అతని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు. అతని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత అతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నాకు వాట్సాప్లో పాపం వాయిస్ మెసేజెస్ కూడా పెట్టారు, ఎలా చేయాలి ఏంటి అనేది 2-3 టైమ్స్ కాల్లో మాట్లాడారు కూడా. సో అతను ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారు. నాకే కాదు, యూట్యూబ్లో చిన్న చిన్న యూట్యూబర్స్, ఇప్పుడే స్టార్ట్ చేసే యూట్యూబర్స్ కూడా అతని వీడియోస్ ద్వారా చాలా ఎడిటింగ్ అయితేనేంటి, అసలు యూట్యూబ్లో ఎలా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాలు కూడా అందరూ మీన్స్ 99% అందరు యూట్యూబర్స్ ఆయన వీడియోస్ ద్వారా. ఆయన యూట్యూబ్లో ఆయన అంటూ తెలియని వాళ్ళు ఎవరు లేరండి. సో యాక్చువల్గా నిన్ననే చేయాల్సింది వీడియో. అతను ఛానల్ ఆపేస్తున్నాను అని అంటే ఇంకా అసలు ఏం జరిగిందా ఏంటి అనేసి నేను నిన్న చూశాను అనమాట. వీడియో చూసిన తర్వాత అసలు అతను అలా చెప్పిన తర్వాత ఆయన ఎందుకు ఫీల్ అయ్యాడు అని అంటే, నేను ఇట్లా నాకు యూట్యూబ్కి ఖర్చు అవుతుంది, నేను ఇది బేర్ చేయలేకపోతున్నానండి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ అండి, సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ని సంపాదించుకోవడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. అందులో ఆయన కంటెంట్ అని యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు మాత్రం చాలామంది చూస్తారు. అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలామంది చాలా లాంగ్వేజెస్లో చేస్తూ ఉంటారు. నేను చూస్తుంటాను కదా, నాకు తెలుసు అనమాట. ఎందుకంటే నేను కూడా అలా చూసే నేను నేర్చుకున్నాను. సో నాకు కూడా యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు. CID 000 అని ఒక అక్క, జ్యోతక్క, యాక్చువల్గా నాకు టిక్టాక్లో పరిచయం అనమాట. సో అక్క చెప్పింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమని చెప్పి. దాని తర్వాత యూట్యూబ్ గురించి తెలిసిన ఒకరికి, వాళ్ళని కనుక్కోమ్మా, నువ్వు ఇట్లా టిక్టాక్లో నీకు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నారు కదా, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయి, నీ ఫిట్నెస్ వీడియోస్ అన్నీ నువ్వు చేసేటివి, నువ్వు కోచింగ్ ఇస్తావు కదా అవన్నీ, ట్రైనింగ్ ఇచ్చేటివి అన్నీ వీడియోస్ పెట్టు, వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి కదా అని చెప్పి అని అంటే నేను స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో నాకు యూట్యూబ్ గురించి నాకేం తెలియదు, పాప మా అక్కకు కూడా తెలియదు ఏమి. ఇద్దరము ఒకటేసారి అయితే స్టార్ట్ చేసాము. పాప మా అక్కకి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. సో నాకు అక్క ఏం చెప్పిందంటే, అక్క నాకు యూట్యూబ్ గురించి నాకేం తెలియట్లేదు అని అంటే,
నాకు ఒకళ్ళు ఫోన్ నెంబర్ ఇచ్చిందండి, ఒకళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇస్తే నేను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. నేను కాల్ చేశాను, దాని తర్వాత మెసేజెస్ చేశాను. నేను అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి తర్వాత చేస్తానని చెప్పేసి ఇంకా మళ్ళీ చేయలేదు. అది ఎవరనేది ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది. మరి యూట్యూబ్ గురించి అడుగుదామని చెప్పేసి నేను మెసేజ్లు కూడా పెట్టాను. నాకు యూట్యూబ్ గురించి నాకేం తెలియదు, ఇట్లా నాకు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను అడిగితే అసలు ఇట్లా అవాయిడ్ చేసేసారనమాట. నాకు అసలు ఘోరమైన గిల్టీ ఫీలింగ్ వచ్చేసిందనమాట. ఏంటో వాళ్ళ ఆస్తి లేదో రాసించేయమని చెప్పినంత ఫీల్ అయిపోయి, లేదంటే యూట్యూబ్లో వాళ్ళే గొప్పగా రాణించాలని అనుకున్నారో ఏంటో తెలీదు. ఇప్పుడు వాళ్ళ పేరేంటో నేను చెప్తే ఇంకొక 100 మంది 100 ఛానళ్ళు పెట్టి మళ్ళీ ట్రోల్స్ అన్నది స్టార్ట్ చేస్తారు. నేను చెప్పదలుచుకోవట్లేదు ఏంటని. కానీ అది నేను అసలు అది మర్చిపోలేని విషయం అనమాట. ఒకటి ఇప్పుడు మనకి తెలిసిన దాని గురించి ఒకరికి చెప్పడం పెద్ద కష్టమేం కాదు కదండి, మంచి పనే కదా. సో అలాంటి టైంలో నేను కృష్ణ సాయికృష్ణ గారిని నేను వీడియోస్ చూడడం జరిగింది. నాకు అతను చాలా హెల్ప్ చేసింది, నాకు చాలా సపోర్ట్ చేసింది. సాయికృష్ణ గారి ద్వారానే నేను ఈ ఛానల్కి అసలు ఏంటి రూల్స్ ఏముంటాయి, అసలు ఎలా చేయాలనేది నేను నేర్చుకున్నాను. సో అలాంటి వ్యక్తి ఛానల్ని ఆపేస్తున్నాను అంటే నాకు చాలా బాధ అనిపించింది. అసలు నాకు సపోర్ట్ చేయని ప్రతి క్రియేటర్ కూడా నేను ఇట్లా నేను హెల్ప్ నా వల్ల ఏ క్రియేటర్ అయితే హెల్ప్ పొందారో ఇప్పుడు ఈరోజు నేను వాళ్ళ నుంచి నేను సపోర్ట్ కావాలి, నాకు హెల్ప్ చేయండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. కింద నా బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి, నాకు హెల్ప్ చేయండి, నేను గూగుల్ పే నెంబర్ కూడా ఇచ్చాను అని చెప్పి చాలా ఫీల్ అయిపోయారనమాట. అసలు నాకు ఇలా నాకు ఇన్ని రోజుల నుంచి ఉన్న ఇమేజ్ అంతా పోతుందేమో దీనివల్ల నాకు అని ఆయనకు చాలా గిల్టీ ఫీలింగ్ అయితే వచ్చిందని చెప్పి చెప్పిను. బట్ సాయికృష్ణ గారు అలా అడగడంలో తప్పు లేదు, బట్ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసండి. సేమ్ నేను లాస్ట్ ఇయర్ కూడా నాకు ఏషియాకి సెలెక్ట్ అయినప్పుడు నాకు సేమ్ ఇలానే హెల్ప్ కావాలని నేను అడగలేక నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాకు ఒకరైతే హెల్ప్ చేశారు. ఇలా టిక్టాక్లో వీడియో పెట్టమ్మా, అప్పుడు యూట్యూబ్లో ఇంకా నేను రాలేదు. ఇట్లా టిక్టాక్లో నీ పరిస్థితి ఏంటో వాళ్ళకి వివరించమ్మా అని చెప్తే నేను నా ఛానల్లో మాత్రం నేను చెయ్యలేను, నేను ఎవరిని నాకు డబ్బులు కావాలి నాకు హెల్ప్ చేయండి అని నేనైతే అడగలేను అన్నయ్య అని అంటే సరే అమ్మా నువ్వు మాట్లాడు, కానీ నువ్వు మాట్లాడకు నా పక్క నిలబడు, నేను మాట్లాడి నా ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేసుకుంటానని చెప్పేసి అలా చెప్పి అతను గూగుల్ పే నెంబర్ ఇచ్చి అలా చేసి నాకు అలా నాకైతే ఒకళ్ళు హెల్ప్ అయితే చేశారు. సో అలాంటి పరిస్థితి సాయికృష్ణ గారికి వచ్చింది. నేను అసలు ఆయన వీడియోలు ఎంత క్లారిటీగా ఉంటాయంటే అసలు ఆయన అసలు ఆ హుందానే వేరే అనమాట. అసలు ఆయన ఎంట్రీతోనే ఒక రేంజ్లో వచ్చేస్తాడు. అలాంటి వ్యక్తి నిన్న 2 డేస్ బ్యాక్ వీడియో చూస్తే నాకు అసలు చాలా బాధ అనిపించింది. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఒక యూట్యూబర్ ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పేసి ఇంకా నేను వీడియో మొత్తం చూసి చాలా బాధపడ్డాను నేను. బట్ సాయికృష్ణ గారు నేనైతే మీ నుంచి నేనైతే హెల్ప్ నేను తీసుకున్నానండి, అది ఏ విధంగా అనేది కాదు. బట్ నాకైతే నేను మీ వీడియోస్ చూసి కానీ మీరు నాకు హెల్ప్ చేసింది కానీ నేను అది ఏది కూడా నేను మర్చిపోలేను. సో మీ ద్వారా అయితే నేను హెల్ప్ పొందాను. సో సాయికృష్ణ గారు మీరు అస్సలు బాధపడకండి, మన క్రియేటర్స్ అందరూ కలిస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం అనేది చాలా చిన్న విషయము. కానీ మీరు ఆ విషయాన్ని మీరు చెప్పి చాలా మంచి పని చేశారు. మీలో మీరు మదన పడుతూ ఏదో సైలెంట్గా యూట్యూబ్ నుంచి తప్పుకోకుండా మీరు ఆ విషయాన్ని అందరికీ తెలియజేసి చాలా మంచి పని చేశారు. సో అందుకని మీరు ఇలాంటి నిర్ణయాలు మీరు అసలు తీసుకోవద్దండి మళ్ళీ కూడా ఎప్పుడు. ఎందుకంటే మీ ద్వారా చాలామంది క్రియేటర్స్ చాలా లాభపడుతున్నారు. అంటే ఏ విధంగా అంటే యూట్యూబ్లో అసలు నేను నిజంగా చెప్తున్నాను కదా, నేను ఇంత అన్నీ తెలిసిందాన్ని నేను యూట్యూబ్లో ఇవన్నీ చేయాలంటేనే నాకు చాలా కష్టంగా అనిపించింది. అలాంటిది ఇప్పుడిప్పుడే చాలామంది స్టార్ట్ చేస్తున్నారు. అలాంటిది మీరు యూట్యూబ్కి ఒక మహారాజు లాగా, అలా మీరు స్క్రీన్ వెనక ఉండే డైరెక్టర్ మీరు యూట్యూబ్కి. అలాంటి మన కమ్యూనిటీని వదిలేసి మీరు వెళ్ళిపోతాను అనడం చాలా బాధాకరమైన విషయం అండి. ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ పెట్టకండి మీరు. సో నేను నా తరఫున నేను ఏం చెప్తున్నానంటే
మీరు ఇలాంటి ఫ్యూచర్లో ఇంకా ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన క్రియేటర్స్ తోటి అందరూ ఎంతమంది ఉన్నారు అంత, ఎందుకండి మీకున్న సబ్స్క్రైబర్స్ నియర్లీ 5 లాక్స్ ఉన్నారు, మీకు మీకున్న సబ్స్క్రైబర్సే సరిపోతారు మీకు హెల్ప్ చేయడానికి. కానీ ఆ విషయాన్ని బయట పెట్టండి, ఏదైనా కూడా ఫ్యూచర్లో ఇలాంటివి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒకరితో చెప్పుకుంటేనే తెలుస్తుందండి. అమ్మాయి అయినా కూడా ఆకలిస్తుందని అడిగితేనే అన్నం పెట్టదు. సో అలాంటిది మీ ప్రాబ్లమ్స్, ఇప్పుడు మీరు నిజంగా మీరు అన్నట్టుగా మీ వీడియోస్ చూస్తే ఎవ్వరు కూడా మీరు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నారని ఎవ్వరు కూడా అనుకోరు. సో మీరు అలా చెప్పేసరికి నిన్న చాలామంది మీరు అనుకున్నట్టుగానే అయ్యో ఏంటి అనేసి చాలా బాధపడడం అయితే జరిగింది. మెయిన్గా నేను అసలు నిన్నటి నుంచి వీడియో చేద్దామనుకున్నాను, నాది జిమ్ వర్క్ ఒకటి అవుతుంది, సో నేను దాని విషయంలో నేను కొంచెం బిజీగా ఉన్నాను నేను. సో అదే విషయం చెప్తున్నానండి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మన క్రియేటర్స్ అందరికీ ఒక్క వీడియో షేర్ చేయండి. ఒక వీడియో షేర్ చేయడం వల్ల మనకి పోయేది ఏమి లేదు, కాకపోతే మన ప్రాబ్లం ఏంటనేది సాల్వ్ అవుతుంది, మనలో మనం సాల్వ్ చేసుకోవడం అనేది చాలా మంచి విషయం. సో క్రియేటర్స్ అందరు కూడా అర్థం చేసుకుంటారు. సో మీకు నా సబ్స్క్రైబర్స్తో కూడా నేను షేర్ చేస్తున్నానండి, మీరు ఒక మంచి యూట్యూబర్, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న యూట్యూబర్స్కి అయితే చాలా ఇన్స్పిరేషన్ అండి. మీ వీడియోలు చూడడం వల్ల వాళ్ళు ఎంతో నేర్చుకుంటారు మీ నుంచి. అలాంటి యూట్యూబర్ పక్కకు వెళ్ళిపోవడము కరెక్ట్ కాదు. సో మీరు ఇలాంటి నిర్ణయాలు మళ్ళీ మళ్ళీ తీసుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనుకున్నానండి. ఈ వీడియో నా కోసం అయితే నేను చేయలేదు, నిజంగా నాకు చాలా బాధ అనిపించింది సాయికృష్ణ గారి గురించి ఈ విషయం విన్న తర్వాత. మీలో నా సబ్స్క్రైబర్స్ అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది అతను ఎవరనేది. సో అతనికైతే ఇలా ప్రాబ్లం రావడం వల్ల నేను ఛానల్ ఆపేస్తున్నానని చెప్పేసి నిన్న 2 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే పెట్టారు. సో చూడండి, యూట్యూబ్లో సాయికృష్ణ అంటే ఎవరికి తెలియని వారైతే ఉండరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మీ మళ్ళీ రాఘవేందర్.